హలో అండి వెల్కమ్ టు వివాహ భోజనంబు బెండకాయ పులుసు చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి కావాల్సిన పదార్థాలు బెండకాయ ముక్కలు అర కేజీ చింతపండు యాభై గ్రాములు మూడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు పేస్ట్లా పట్టేసుకోవాలి తాలింపు కోసం ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఒక బౌల్ తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకు పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే బౌల్ తీసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు తీసుకున్నవన్నీ వేసి తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేయాలి చిన్న టీ స్పూన్ పసుపు ఉప్పు సరిపడినంత కారం ఒక స్పూన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కూడా వేయాలి ఇలా వేసి ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత మనం తీసుకున్న చింతపండు జ్యూస్ వేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి అంతే ఎంతో ఈజీగా బెండకాయ పులుసు రెడీ అండి థ్యాంక్ యూ సో మచ్